ప్రేక్షకులు పిచ్చలు అనుకున్నారో లేక వాళ్ళు ఏం చెప్పినా చూపించినా జనం చూస్తారనుకున్నారేమో, కానీ బిగ్ బాస్ నిర్వాహకులు జనాల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. దీనికి శనివారం నాటి ఎపిసోడే ఉదాహరణ. సో చూసే ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తూ ఎలిమినేషన్ నాటకానికి తెరవేశారు. ప్రస్తుతం నామినేషన్లో ఉన్న హిమజ, రాహుల్, మహేష్లలో రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా ఎపిసోడ్ చివరి వరకు రక్తి కట్టించి చివరిలో ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. పునర్నవి కోసం త్యాగం చేసి నామినేషన్లో వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ హౌస్ నుండి 9వ వారం నామినేట్ అయినట్టు ప్రకటించారు. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఒక వారం మినహా అన్ని వారాల నామినేషన్లోకి వెళ్లి ఎలిమినేట్ కాకుండా సేవ్ అయిన రాహుల్ 9వ వారం నామినేషన్ అయ్యారని తెగ నటించారు హోస్ట్ నాగార్జున. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి నామినేట్ అయిన రాహుల్ ఏమాత్రం ఫీల్ కాకుండా తన ఒరిజినల్ బిహేవియర్తో ఎప్పట్లాగే నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ స్టేజ్ మీదకి వచ్చేశాడు. అనంతరం స్టేజ్పై కూడా నవ్వుతూ కంటెస్టెంట్స్తో మాట్లాడాడు. నేను పుట్టి పెరిగి హోల్ సిటీ కావడం వల్ల అప్పుడప్పుడు నా స్లాంగ్ అనుకోకుండా బయటకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ హౌస్కి రావడం వల్ల నేను ముఖ్యంగా ఎలా మాట్లాడాలన్నది నేర్చుకున్నా, ఓపికతో ఎలా ఉండాలని తెలిసింది అంటూ చెప్పుకొచ్చారు రాహుల్. ఇక రాహుల్ ఎలిమినేషన్తో షాక్లో ఉండిపోయింది పునర్నవి. అతను ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యి ఏడ్చేసింది పునర్నవి. నీ కారణంగా రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు, నువ్వేమైనా మాట్లాడాలనుకున్నావా అని నాగార్జున అడగడంతో ఎమోషనల్ అయింది పున్ను. ఇక నేను ఎవరిని తిట్టాలి సార్, రాహుల్ లేకుండా హౌస్లో నేను ఎలా ఉండాలి, నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, అతను వెళ్ళాడు అనే కాన్ఫిడెంట్తో ఉండడం వల్లే తనతో సరిగ్గా మాట్లాడలేదు ఎలిమినేషన్ గురించి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. ఇక రాహుల్ ఎలిమినేషన్తో వరుణ్ కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాహుల్ నామినేషన్ అయినట్టు ప్రకటించి అందరిని ఏడ్పించి బిగ్ బాస్ స్టేజ్ మీదకు తీసుకువచ్చి అంతా అయిన తర్వాత నువ్వు నామినేట్ కాలేదని ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. నువ్వు హ్యాపీగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళమని ఎపిసోడ్కి ఎండ్ కార్డు వేశారు నాగార్జున. దీన్ని బట్టి బిగ్ బాస్లో ఎలిమినేషన్ నామినేషన్పై ఉన్న సీరియస్నెస్ను ఫేక్గా మార్చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.